నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుణం కోసం వెనుకబడిన తరగతుల వారి ఆరాటం. మొరాయిస్తున్న సర్వర్లు డేట్ పొడగించాలని కోరుతున్న బాధితులు. బీజేపీలో సయోధ్య సాధ్యమేనా? కమలంలో కలకలం నిజమేనా? ఏకతాటిపై సాగితేనే లక్ష్యం సాధ్యం అంటున్న కార్యకర్తలు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు. కోటగిరిలో ఘనంగా మంచినీటి దినోత్సవం. చేతి వృత్తులపై ఆధారపడి ఉన్న కులాలకు లక్ష రూపాయల రుణం అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కావలసిన ధృవపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పని కాక ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. గడువు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు లక్ష రూపాయల రుణం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. చేతి వృత్తి చేసుకునే కులాల వారికి ఈ అవకాశం కల్పించారు. ఈ నెల 20తో చివరి తేదీగా ప్రకటించారు. ఈ రుణం పొందాలంటే కుల, ఆదాయ, బ్యాంక్ పాస్బుక్, ఇతర సర్టిఫికెట్లను జతపర్చాల్సి ఉంది. దీంతో లక్ష రుణం కోసం దరఖాస్తు కోసం రెవెన్యూ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. దీనికి తోడు సర్వర్ మొరాయించడంతో దరఖాస్తులు పూర్తి కావడం లేదు. దరఖాస్తుదారులకు ధృవపత్రాలు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి గడుపును పెంచాలని కోరుతున్నారు. నిజామాబాద్ మేము నిజామాబాద్ క్యాస్ట్ ఇన్కమ్ బీసీ లోన్స్ ఇవ్వడానికి కేసీఆర్ గారు మాకు చెప్పారు. అందుకోసం మేము బీసీ లోన్ అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ రెండు అప్లై చేయడానికి తహసీల్దార్ ఆఫీస్కు రావడం జరిగింది. దీంట్లో వస్తే సర్వర్ డౌన్ అని చూపెడుతున్నది. టైం ఏమో 20 తారీఖు అనేది చెప్పారు. మాకు ఆందోళనకరంగా ఉంది కాబట్టి దీని ద్వారా మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి మాకు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం అయితేనే ఇబ్బంది అనుమానంతో మేము కొంచెం గడుపు పెంచితే మాకు బాగుంటుంది. రేపు సండే, మళ్ళీ ఇవాళ శనివారం, రేపు సండే, రేపు కూడా సర్వే చాలుండదో తెలియదు. ఒకవేళ సోమవారం కూడా చాలుంటుందో వస్తుంది పోతుంది సర్వర్ అని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే సర్వర్ కూడా సరిగ్గా రావట్లేదు అంటున్నారు. తహసీల్దార్ ఆఫీస్కి వస్తే మీరు దయతలిచి మాకు 20 తారీఖు కాకుండా ఒక 5 డేస్ 10 డేస్ అట్లా ఎక్స్టెన్షన్ చేస్తే గడువు పెంచితే మాకు బాగుంటుందని మేము మీకు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ మాదేనని బీజేపీ బీరాలు పలుకుతుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీని అని గొప్పలు చెప్పుకుంటున్నారు అని కమలంలో కలకలం మొదలైందని టాక్ వినిపిస్తోంది. గ్రూప్ తగాదాలు రగులుకున్నాయని, దీనివల్ల కాస్త బలపడ్డ బీజేపీలో ఆధిపత్య పోరు మొదలయ్యింది అన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విధంగా పార్టీ నాయకులు నడుచుకుంటే రానున్న రోజుల్లో బీజేపీ ఐక్యతా రాగం ఏకమవుతుందని రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కట్టుబాట్లకు సిద్ధాంతాలకు నిలవు బీజేపీ. భారతీయ జనతా పార్టీ నాయకుల పేరు చెబితే వారు ఓ సిద్ధాంతం కలిగిన నాయకులు అంటారు. కానీ ఇప్పుడు పార్టీలో కనిపించడం లేదని కొందరు ఆందోళన చెందుతున్నారు. ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలి కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని అసహనంతో రగిలిపోతున్నారు. ఇది వరకు అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచిన నాయకునికి ప్రస్తుత ఎంపీ వర్గాలుగా ఏర్పడ్డారు అని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల 2 రోజుల పర్యటన కోసం జిల్లాకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ పర్యటనలో మొదటి రోజు హడావుడి సృష్టించిన ఎంపీ అరవింద్ రెండో రోజు కనపడలేదు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఆయనతో ఉన్నారు. గతంలో జరిగిన ఓ శోభాయాత్ర విషయంలో సైతం ఎండల ఆగ్రహానికి లోనయ్యారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీలో అంతర్యుద్ధం జరుగుతోందని బహిరంగంగానే అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల పలు పార్టీల నుండి ప్రత్యామ్నాయ పార్టీ కనిపించకపోవడంతో వారు వచ్చి బీజేపీలో చేరుతున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న వారు ఐక్యంగా ఉండి ఇలాంటి నినాదాలు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి భగీరథుడు నింగి నుండి నేలకు ఏ విధంగా అయితే నీళ్లను తెచ్చాడో అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లను తెచ్చి అపార భగీరథుడు అనిపించుకున్నాడని సర్పంచ్ పతి లక్ష్మణ్ అన్నారు. మంచినీళ్ల పండుగలో ఆయన వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో సర్పంచ్ పతి లక్ష్మణ ఆధ్వర్యంలో నీళ్ళ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభ నిర్వహించి గ్రామ పంచాయతీ నుండి మిషన్ భగీరథ నీటి ట్యాంక్ వరకు ర్యాలీగా వెళ్లి నీటిని ఏ విధంగా వాడుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మల్లన్నగుట్ట మరికల్కు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తాగునీటి ఎద్దడి చాలా ఉండేది. ఎక్కడెక్కడో నుంచి పొలాల నుండి చెలిమెల నుండి చాలి చాలని నీటిని తెచ్చుకునేవారు. బోరు బావులు ఉన్నప్పటికీ కరెంటు కోతలు చాలా ఉండేవని అన్నారు. త్రాగడానికి నీరు చాలా దూరం నుండి తెచ్చుకునేవారని తెలంగాణ అవతరించిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బంగారు తెలంగాణలో భాగంగా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టడంతో భగీరథుడు నింగి నుండి భూమికి ఏ విధంగా అయితే నీటిని తెచ్చినాడో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ పథకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో ఉన్న చెరువులు నిండు కుండలాగా కలకలలాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు 8400 గ్రామ పంచాయతీలలో ఇంటింటికి మిషన్ భగీరథ నల్లల్లో బిగించి ఆడపడుచులకు నీటిని దూరం నుండి తెచ్చుకునే శ్రమను మర్చిపోయేటట్లు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి దక్కుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొల్లూరు కిషోర్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కుల్కర్ణి, నజీర్, మిషన్ భగీరథ ఏఈ ధనరాజ్, మండల అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి, ఎంపీఓ మారుతి, ఈఓ రాజేందర్, మాజీ ఎంపీటీసీ సలీం, వార్డు సభ్యులు చంపావర్ దయానంద్, జలాల్, బీఆర్ఎస్ నాయకులు నజీర్, అర్షద్, ఆకుల పోషెట్టి, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఆడబిడ్డ కూడా బిందెలు మూసుకుంటా రోడ్ మీద కనిపించదని ఉద్దేశంతో ప్రతి ఇంటికి మన గడప ముందు నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వడం ఈ మిషన్ భగీరథ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు గారు దీని గురించి మనకు మన కోటగిరి గ్రామంలో ఏమేమి చేసామని ప్రగతి నివేదిక చదువుతారు. తర్వాత సర్పంచ్ గారు కార్యక్రమాన్ని చాయ్ అమ్మతో జీవనం గడిపే కుటుంబం వారిది. పైసా పైసా పోగు చేసుకుని ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలంపై ఓ పారిశ్రామికవేత్త కన్నుపడింది. స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం మొదలుపెట్టారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోనే మామిడిపల్లి పరిధిలో గల యోగేశ్వర్ కాలనీ సర్వే నెంబర్ 80 దొండి కుబీర్ అరవింద్ కు చెందిన ఫ్లాట్లను ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి ఆక్రమించారని వారి తల్లి దొండి కుబీర్ ఉమ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా భర్త చాయమ్మి నా పిల్లలను పోషించడానికి ఇక్కడ స్థలాన్ని కొన్నారని అన్నారు. గుండు గంగాధర్ బాబయ్య అనే వ్యక్తి దగ్గర నా భర్త స్థలాన్ని కొన్నారని తెలిపారు. ఆ స్థలంలో మా దగ్గర ఆర్థిక స్తోమత లేక కట్టుకోలేక అలాగే ఉండిపోయిందని, ఆ స్థలం పైన మేము గతంలో అవసరం నిమిత్తం బ్యాంకు ద్వారా లోను తీసుకుని తిరిగి ఆ లోన్ చెల్లించడం జరిగిందని అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే మా స్థలాన్ని ఇక్కడ ఆక్రమించుకుని కట్టడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు. పేదవారమైన మా భూములను ఆక్రమించిన వారి నుండి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దయచేసి మా భూమిని మాకు ఇప్పించాలని కోరారు. గతంలో గ్రామ పంచాయతీ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అప్లై చేస్తే మాకు గ్రామ పంచాయతీ వారు ఈ సర్వే నెంబర్లో ప్రహరీ గోడకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వబడలేదని ఆ పత్రాన్ని అందజేశారు. ఆ స్థలం పైన మేము కోర్టుకు కూడా వెళ్లడం జరిగిందని, గతంలో హౌసింగ్ బోర్డు సొసైటీ ద్వారా ఈ భూమిపై కేసు నడుస్తున్నది కూడా ఆ ప్రతులను చూపించారు. మా ఆయన కుబీర్ మారుతి, కుబీర్ ఉమ్మని. మా ఆయననేమో 92 తీసుకున్నాడు, పర్మిషన్ వచ్చింది మాకు. అప్పుడు 60 రూపాయలు 60 పైసలు చాయ్ ఉండే, ఆయన బగ్గ బాధపడి తీసుకున్నాడు. మాకు ఇప్పుడు ఇట్లా బగ్గ బాధ చేస్తున్నారు ఇల్లు. మా కొడుకులకు 2016 కొడుకు గిఫ్ట్ ఇచ్చేసిండు, ఆయన బీమా రైండు. ఇప్పుడు ఫస్ట్ ఏమో చేసిండు, ఇప్పుడేమో హౌసింగ్ బోర్డ్ వాళ్ళకు తీసుకొని మళ్ళీనేమో ఈ రాకేష్ రెడ్డి. ఇప్పుడు కోర్టులో కేసేసి మేము ఆరేయలేతుంది. 2016 చేసినాం కేసేసి. కేసేసినాక మళ్ళీ గోడ కట్టిండు, మళ్ళీ ఇట్లే వేసిండు. నా పిల్లలకు ఏం ఆధారం ఉన్నది? ఆయన తండ్రి గంతి ఆధారం ఉన్నది, అంతకంటే తెలియదు. ఏ రాకేష్ రెడ్డి? అంకాపూర్. ఆయన మాకేమని లేదు, కానీ అచ్చుడైతే వస్తున్నాడు. కోర్టులో కేసు నడుస్తుంది కదా, కోర్టులో కేసు అవు తెలుసు, కోర్టులో కేసు నడుస్తున్నది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన అక్కడ కూడా మాకు అన్నారు, మీరు ఆ జాగాలో పోవద్దు,
వాళ్ళు మా జగల మీరు రావద్దు అంటే అప్పుడు కోట్లు అన్నారు. కోట అంటేనేమో మేము వస్తలేము. ఆయననేమో నడమనేమో గోడ కట్టిండు, మళ్ళీనేమో ఇప్పుడు పిల్లలు తెస్తున్నాడు. ఆయనంటే మేము పేదవాళ్ళం, ఆ ఉన్న సౌకర్యం అట్లా చేస్తాడు మాకు. మాకు దయ వేసి మాకు నా కొడుకులకు మా ఆ ల్యాండ్ మా డాడీ గుండు గంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆయన లేఅవుట్ చేస్తే అప్పటి నుంచి 92లో ల్యాండ్ తీసుకున్నాడు. 16లో మా తమ్ముడి పైన రిజిస్ట్రేషన్ చేసిండు, గిఫ్ట్ డీడ్ ఇచ్చిండు. దాని తర్వాత ఇది మా ల్యాండ్ తెలుసు అని చెప్పేసి వీళ్ళు మా మధ్యలో అక్రమంగా వచ్చిండ్రు. అప్పుడు మేము కోర్టుల కేసు వేసినాం. కోర్టుల కేసు వేస్తే ఇక్కడ రావద్దు అని చెప్పేసి కోర్టు కూడా ఆర్డర్ ఉంది. వాళ్ళు ఇరు పక్షాలు వాళ్ళు రావద్దు అని చెప్పేసి ఆర్డర్ ఉంది. మేము వస్తలేము. ఆయన వచ్చి దౌర్జన్యంగా ఇట్లా కబ్జా చేస్తున్నాడు. సర్వే నెంబర్ 80 ఇది ఒరిజినల్ డాక్యుమెంటు. దాని తర్వాత ఈసీ, ఇగో లేఅవుట్ కాపీ. మాకు బ్యాంక్ లోన్ కూడా ఇచ్చింది, 2,50,000 లోన్ కూడా ఇచ్చింది. ఇది మ్యాటికల్ సర్టిఫికేట్. ఇది ఇగో పహాని కూడా ఉంది, దీనికి సంబంధించిన పహాని. ఇప్పుడు ప్రజెంట్ ఈసీ తీసినా కానీ మాకు మా తమ్ముడు పేరే వస్తుంది, కానీ వేరే వాళ్ళ పేరు రాదు. పైడి రాకేష్ రాణి అనే వ్యక్తి దౌర్జన్యంగా పేదోడి భూమి పైన పెద్దోడి కన్ను వేసిండు. ఇది ఎంతవరకు సంభవం విషయం కోర్టులో ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ స్థాయికి వచ్చింది. కోర్టు నుంచి వచ్చిన హిస్టరీ ఇప్పుడు మన ఫేవర్లో ఉంది. ఒక 6 నెలలో సంవత్సరంకో జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ చూసుకొని కోర్టులో జడ్జి కూడా లీవ్లో ఉన్నారు. ఆ సందర్భం చూసుకొని సెకండ్ సాటర్డేనా సండేనా ఏదో ఫెస్టివలా అని చెప్పేసి మెల్లమెల్లగా ఇంత పెద్ద ఆవార గోడ కట్టిండు. తర్వాత ఇప్పుడు సాటర్డే అని చెప్పేసి ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. రేపు సండే, ఇప్పుడు సాటర్డే అయితే హాఫ్ డే నుంచి ఆఫీసులు బంద్ ఉంటాయి. నవీపేట్ మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలకు కారణమవుతోంది. గుంతలను పూడ్చాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గుంతను పూడ్చారు బీజేపీ నాయకులు. నవీపేట్ మండల కేంద్రంలో బాసర ప్రధాన రహదారిపై ప్రధాన కూడలి వద్ద ప్రమాద కారణంగా మారింది. గుంతను మండల బీజేపీ శాఖ నాయకులు డస్ట్ పౌడర్తో పూడ్చారు. నిత్యం ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయానికి కారణంగా మారిన గుంతను అధికారులు పూడ్చకపోవడంతో పదే పదే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బాసర ప్రధాన రహదారి కావడం, అక్కడే యూటర్న్ ఉండడం, అదే ప్రధాన కూడలి కావడం శుక్ర శని వారాలు సంతలతో రహదారికి ట్రాఫిక్ జామ్ తో సమస్యగా మారుతుంది. దీంతో పలువురు బీజేపీ నాయకులు ఆ గుంతని పూడ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో బాసర ప్రధాన రహదారిపై గుంత ప్రమాదకరంగా మారిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కాంతం గణేష్, రాము, నాయకులు రాజేందర్ గౌడ్, మహేష్, సంతోష్, భూషణ్, రాజశేఖర్, నాగభూషణం పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ గుంత ఏర్పడడం వల్ల, పెద్ద మొత్తంలో గుంత ఏర్పడడం వల్ల ఇక్కడ బాసర వెళ్ళేటువంటి వాహనాలకు, అదేవిధంగా ప్రయాణికులు అందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేగంగా వచ్చి ఈ గుంతలో వాహనాలు ఇరుక్కుపోతూ ఉన్నాయి. ఇటు విషయమై గతంలో అందరూ అధికారులకు విన్నపించినా కానీ కూడా ఏ ఒక్క అధికారులు ఇప్పటికీ స్పందించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క మేమే తాత్కాలికంగా ఈరోజు ఈ యొక్క గుంతను దష్టో కూర్చడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ దీనికి శాశ్వత పరిష్కారంగా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదలకు ఓ న్యాయం, ఉన్నవారికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. గత నెల 13న ఓ మహిళను అన్య మతస్థుడు కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలి, హిందూ మహిళల రక్షణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రేమ పేరిట ఓ బాలికను తీసుకెళ్లిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టడంలో పోలీసుల తీరును నిరసిస్తూ సదరు బాలిక కుటుంబీకులు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హిందూ బాలికను అన్య మతస్థుడు గత నెల 7వ తేదీన కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లడంతో గత నెల 13వ తేదీకి కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు నెల రోజులు గడుస్తున్న అమ్మాయి మాత్రం దొరకలేదు. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. అదే ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి మిస్ అయితే ఇంతే కాలయాపన చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో రూద్రూర్లో ఒక అమ్మాయి ప్రాణాలు తీసిన విషయం నవీపేట్, ఇందల్వాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హిందూ మహిళలను టార్గెట్ చేసి మరీ లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను వారి కుటుంబాలకు దూరం చేస్తూ నరకం చూపిస్తున్నారు అని, ఎంతో మంది హిందూ అమ్మాయిలను నరకయాతన పెట్టి చంపుతున్న సన్నివేశాలు రోజుకొకటి టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నామన్నారు.
హిందూ అమ్మాయిని ఎత్తుకెళ్లిన వాడి కుటుంబాన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి ఎందుకు దర్యాప్తు చేస్తలేరని ప్రశ్నించారు. వారం రోజుల్లో అమ్మాయిని కనిపెట్టి తీసుకొస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడం జరిగిందని, ఒకవేళ వారంలో కనిపెట్టి తీసుకురాకపోతే తరువాత జరిగే నిరసనలకు పూర్తి బాధ్యత పోలీసులదేనని అన్నారు పటేల్ ప్రసాద్. కిడ్నాప్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి 13వ తారీఖు కోటగిరి పోలీస్ స్టేషన్లో గత నెల 13వ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజుకి నెల రోజులు అయింది. ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ, ఇక్కడున్న ప్రభుత్వం నిమ్ముకు నేరెత్తనట్టు నిద్రపోతుంది. మేము చాలా సందర్భాలు అడిగినాం, ఏమైంది సార్, మా హిందూ అమ్మాయి ఎక్కడుంది సార్, బతికిందా, చంపేసిండా, సిరియా కమ్మేసిండా, దుబాయ్ కమ్మేసిండా అని అడిగినాం. ఇగో వస్తుంది, అగో వస్తుంది చెప్పి కాలయాపన చేసారు. ఈరోజు హిందూ యువకులంతా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ తరలి రావడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం సార్, ఆ అమ్మాయి బతుకుంటే తీసుకొచ్చి ఇలా పేరెంట్స్ కప్ప చెప్పండి, చచ్చిపోయిందా, ఎక్కడుంది అని చెప్పేసి వాళ్ళు బిక్కు బిక్కున రోజు ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంత నిర్లక్ష్యమా? ఇదే బడాబాబుల కూతురైతే, ఎవడైనా కిడ్నాప్ చేస్తే ఈ 40 రోజులు కాలయాపన చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో రుద్రూరులో ఒక హిందూ అమ్మాయిని అన్న మతస్థుడు ప్రేమ పేరుతోడు చెప్పి తీసుకుపోయి చంపేసిన సందర్భాలు ఇక్కడున్నాయి, మేము గుర్తు చేస్తున్నాం. ఇక్కడున్న హిందల్వాయిలో నిన్న కాక మొన్న ఒక హిందూ అమ్మాయి బలైపోయింది. నవ్విపేటలో ఒక హిందూ అమ్మాయి బలైపోయింది. ఏఆర్పి క్యాంపులో ఒక 18 సంవత్సరాల అమ్మాయిని 45 సంవత్సరాలు అన్న మతస్థుడు కిడ్నాప్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎక్కడలో కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాదండి, ఇక్కడున్న నిజామాబాద్ జిల్లాలో జరిగిన సందర్భాలు, ఇక్కడున్న హిందూర్ జిల్లాలో ఈ హిందువుల అమ్మాయిల పరిస్థితులు. ఈ పాటికి మా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి బట్టలిప్పి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టి తిరిగి తీసుకొచ్చి అప్పచెప్పరా? మరి మాకొక్క న్యాయము, అవతలకొక్క న్యాయమా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక వారం రోజుల కనుక తీసుకొచ్చి అప్పచెప్పకపోతే ఎస్ఐ గారు 1 వీక్ టైం ఇచ్చారు. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మేయర్ నీతు కిరణ్. నగర ప్రజల సహకారంతో హరితహారంలో ప్రత్యేక గుర్తింపు పొందే రాష్ట్ర మంత్రితో అవార్డు అందుకున్నామన్నారు. నగరంలోని 41వ మరియు 53వ డివిజన్లలో సుమారు 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు మేయర్. 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులు. 53వ డివిజన్ శాంతినగర్ లో 10 లక్షల నిధులతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నగర అభివృద్ధి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లు అభివృద్ధి చెందాలని, ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నగర ప్రజల తరపున, కార్పొరేటర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇందిరా, మజీద్ సిద్దికి, మున్సిపల్ ఇంజనీర్లు పావని శంకర్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. देश में कहाँ भी ऐसा देखने को नहीं मिलता जो इसी दौरान अपने निजामबाद अर्बन में भी हमने एमएलए साहब गणेश अन्ना जी के बहुत काम कर रहे हैं. हम सब कॉर्पोरेटर सब मिलकर जो हर डिवीज़न में जो भी काम होना है, अगर कोई भी फंड होना है तो बिल्कुल उन्होंने ला के देकर हमारे को प्रोत्साहित कर रहे हैं कि सब काम अच्छी तरीके से होना चाहिए. कल ही 1 करोड़ का जो हर डिवीज़न को देने के बाद था वो कल अन्ना जी के अपने गणेश अन्ना जी के हाथ से शुरू भी कर चुके हैं. अब एक करोड़ का काम भी अब शुरू होने जा रहे हैं. बहुत खुशी होती है ये सब बात सुनकर, क्योंकि जो हमारे सीएम साहब केसीआर साहब जो तेलंगाना लाए हैं उसके लिए बहुत कुछ कोशिश कर रहे हैं कि पूरे देश में ही अपने तेलंगाना का अव्वल नंबर हो. जो उन लोगों ने आज हमारे एमएलए साहब भी पटन प्रगति से 10 लाख का फंड देकर यहाँ बीटी रोड जो 53 डिवीज़न है यहाँ के कॉर्पोरेटर माजी सिद्दीकी साहब हैं उनके आध्वर्य में आज जो बीटी रोड का इनाग्रेशन हुआ है. मैं उनको తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని దుండగులు దోపిడీకి పాల్పడుతున్నారు. దుబ్బాకలో 4 గృహాలలో చోరీ చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు. పెర్పలి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో పక్కా ప్రణాళికతో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకుని దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. వేసవి కాలం కావడంతో డాబాలపై పడుకున్న తాళం వేసిన ఇండ్లపై కన్నేసిన దుండగులు
సరి చప్పుడు కాకుండా దోపిడీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ దోపిడీకి పాల్పడ్డ ఇళ్లలో సుమారు 4.5 తులాల బంగారం 35,000 నగదు దోచుకెళ్లారని ఆయన తెలిపారు. 3 ఇళ్లలో చోరీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. క్లూస్ టీమ్ వచ్చి ఫింగర్ ప్రింట్ సేకరించారని తెలిపారు. ఎవరైనా బయట వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. గ్రామాలలో గస్తీ దళాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. చేపలు పట్టి వాటిని విక్రయించి జీవనం గడుపుతున్నారు. రోజువారీగా చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువు బురదలో కూడుకుపోయి మృతి చెందాడు. దర్పల్లి మండల పరిధిలోని హొన్నాజీపేట్ గ్రామంలో మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చెరువు ఊబిలో చిక్కుకుని నీరు మింగి మునిగి గల్లంతయ్యాడు. జిల్లా కేంద్రం నుండి రెస్క్యూ టీం వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా రోజుకో పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం మిషన్ భగీరథపై సమావేశం జరిపి మంచినీటి పండుగను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం పాల్గొన్నారు. రానున్న రోజుల్లో 24 గంటలు మిషన్ భగీరథ నీళ్లు అందిస్తామని స్పీకర్ అన్నారు. రాష్ట్రంలో కోటి మందికి మంచినీళ్లు ఇవ్వడానికి చేసిన ప్రయత్నమే మిషన్ భగీరథ ప్రయత్నమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం చేసి 36,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు స్పీకర్. దేశంలో ప్రతి ఇంటికి కుళాయితో నీరు అందిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కాదు, భవిష్యత్తులో దీని ప్లాన్ ఏంటంటే అమెరికాలో, ఇంగ్లాండ్ లో, ఆస్ట్రేలియాలో ఆడబిడ్డలు గాని వంట చేసేటప్పుడు గాని ఎప్పుడు పట్టినప్పుడు నీళ్ళు ఇచ్చుకుంటాం. 24 గంట గ్రామీణ ప్రాంతాలు 70 లక్షలు, పట్టణ ప్రాంతాలు 30 లక్షలు. ఈ 70 లక్షలు 30 లక్షల మందికి నీళ్ళు ఇవ్వడానికి కోసం చేసిన ప్రయత్నమే మిషన్ భగీరథ ప్రయత్నం. ఈ మిషన్ భగీరథ ప్రయత్నంలో మనం ఖర్చు పెట్టిన డబ్బు ఎంత అంటే దేశంలో ఎవడు చేయలేడు,
ఏ ముఖ్యమంత్రికి ఆ ధైర్యం లేదు, ఏ నాయకుడికి ధైర్యం లేదు. ఇప్పటికి కూడా మీరు మహారాష్ట్ర మన పక్కనే మహారాష్ట్ర ఉంది, మేము చూస్తాం పోయి అక్కడ 70 ఫీట్ల లోతుల బావి ఉంటే తాడే చేరుకుంటుంది. ఇప్పటికి కూడా 36,000 కోట్లు ఖర్చు పెట్టి 156,000 కిలోమీటర్ల పైపులు వేసి 156,000 కిలోమీటర్ పైపులు వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఈ పైప్ లైన్ ద్వారా నల్లల ద్వారా నిలుస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణం కోసం వెనుకబడిన తరగతుల వారి ఆరాటం. మొరాయిస్తున్న సర్వర్లు డేట్ పొడగించాలని కోరుతున్న బాధితులు. బీజేపీలో సయోధ్య సాధ్యమేనా? కమలంలో కలకలం నిజమేనా? ఏకతాటిపై సాగితేనే లక్ష్యం సాధ్యం అంటున్న కార్యకర్తలు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు. కోటగిరిలో ఘనంగా మంచినీటి దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.